వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్తో ఈరోజు బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి కంప్యూటర్లో వేసినటువంటి కొత్త డిజైన్ అనమాట. కాంబినేషన్ అద్దరిపోయింది కదా, ఫ్లవర్ డిజైన్ అనమాట. మనం వీటికి మధ్యలో ఇక్కడ కుందన్స్ కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ మధ్య అన్ని కొత్త డిజైన్సే వేస్తున్నాను మ్యాక్సిమం, ఎందుకంటే కొత్త డిజైన్సే కస్టమర్స్కి చూపిస్తున్నాను అనమాట. సో వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అన్నీ కొత్త డిజైన్సే చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుందండి. వీటికి కుందన్స్ అయితే వాళ్ళు అతికించొద్దన్నారు, అందుకే నేను కుందన్స్ అతికించకుండా చూపిస్తున్నాను మీకు. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది కుట్టించుకున్న తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఏవైనా సరే బ్లౌజెస్ మనము చూసేదానికన్నా కూడా కుట్టించుకున్నప్పుడే బాగా కనిపిస్తాయి అనమాట. సో ఈ డిజైన్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయించండి బయట ఎక్కడైనా, ఓకేనా? సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందాక మంజుల ఫ్యాషన్స్ కోసం ఒక వీడియో అన్నది స్టార్ట్ చేశాను అనమాట. ఇవల్ల బ్లౌజెస్ అలా చూపించాను కంప్యూటర్ రఫ్వి. సో ఆ ఛానల్లో చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి టైలర్స్కి బ్లౌజెస్ ఇచ్చేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలంటే ఈరోజు కొత్త నుంచి వర్క్ స్టార్ట్ చేయలేదు. వచ్చినప్పటి నుంచి కస్టమర్స్ వీడియోసే సరిపోతుంది అనమాట, ఇంకా వేరే పని ఏం పెట్టుకోలేదు కాబట్టి. ఇప్పుడైతే ఇంకా వీడియో మీద వర్క్ మీద కూర్చోవాలండి. ఇంకా చాలా టైం అన్నది వేస్ట్ అయిపోయింది అనమాట నాకు ఈరోజు. సో వీడియో అయితే కంటిన్యూ చేసేసాను. మరి సమ్రిని ఎంత ఈజీగా కుర్చీలు పెట్టేస్తుందో దారాలు అయితే ఒకసారి మళ్ళీ ఇస్తాను ఇవన్నీ మీకు క్లియర్గా. ఎంత ఫాస్ట్గా చుడుతుంది అంటే సమ్రిని చుట్టినంత ఫాస్ట్గా ఎవరు చుట్టలేరు. థ్రెడ్ చూసినారా, ఇక్కడ పెట్టుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ముడి అన్నది వేసేసి ఒక 4-5 రౌండ్లు తిప్పిందంటే అయిపోయి అంతలోపే కూర్చొని చుట్టేసినట్టు అయిపోతుంది అనమాట దారం. అంత ఫాస్ట్గా చుట్టేస్తుంది చూడండి. ఎక్స్పీరియన్స్ ఎంతైనా కదా ఆంటీ పని. ఆంటీది ఆంటీ ఎప్పుడెప్పుడు కంప్యూటర్ వర్క్లు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు కుందన్స్ పెడదామని కుందన్ల కోసం ఎదురు చూస్తుంటుంది అనమాట ఆంటీ డ్యూటీ ఆంటీ అనమాట. ఆంటీ చుక్కలు కనపడకుండా పెట్టేస్తున్నారు మీరు మొత్తము, వైట్ థ్రెడ్ కనిపించని వర్క్ కనిపి వర్క్ లేని చోట పెట్టాలి కుందన్స్. వర్క్ ఉండే చోట పెడితే వర్క్ ఏం కనిపిస్తుంది? ఈ గ్యాప్స్లో పెట్టాలి ఇక్కడ ఇక్కడ లే ఇక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ ఒకటి పెట్టండి అట్లా ఒకటి వదిలి ఒకటి, లేదంటే పెట్టినారు ఉన్నానులేండి ఏం చేస్తాం. నువ్వు ఏమి మళ్ళీ కింద కూర్చున్నావు పా చూపి హ్యాండ్. అదే ఇంకా ఏం ప్రాబ్లం? హ్యాండ్ కాదు నెక్ ప్రాబ్లం. ఏం నెక్ ప్రాబ్లం? ఒకసారి పైకి వచ్చింది ఒకసారి కిందికి వచ్చింది. డిజైన్ అట్లుంది కాబట్టి అట్లా వచ్చిందేమో. ఏంది నెక్ అంత పెద్ద ఉంది పాప అది? సెట్ అవ్వదా? నెక్ చిన్నగా అవుతుంది. అయితే వద్దు, వేరే డిజైన్ సెలెక్ట్ చేయి నేను చెప్తా. సో లాస్ట్ బ్లౌజ్ అండి, మన మిషన్లో వేస్తున్నటువంటి లాస్ట్ బ్లౌజ్ అనమాట. రేపు వచ్చేసి మిషన్ తీసుకెళ్ళిపోతారు. సో చిన్నపిల్లల బ్లౌజెస్ ఉన్నాయని చెప్పేసి వేస్తున్నాం అనమాట. ఇంకా రేపటితో మనకి ఈ మిషన్తో రుణం తీరిపోతుంది అనమాట. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. సో నేను వేసినటువంటి లాస్ట్ బ్లౌజ్ నాకు గుర్తుండిపోవాలని చెప్పేసి చిన్నపిల్లల డ్రెస్సెస్ పెట్టానమాట. నెక్ వచ్చేసి లక్ష్మీకాస్ట్ల నెక్, కింద వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి. సో రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా వేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు వచ్చేసి షాప్ దగ్గరికి కప్ప పట్టుకొని వస్తారు కదా వర్షాలు రాకుంటే, సో వాళ్ళు వచ్చారనమాట. నాజీ వచ్చేసి 2 రూపీస్ తీసుకొని వెళ్ళి ఇచ్చింది అనమాట వాళ్ళకి ఫస్ట్. అంటే మేము ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తాం కదమ్మా, 2 రూపాయల 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే సరేలే పాపం వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత నీళ్లు పోయండి అమ్మ కప్పకు అని చెప్పేసి అన్నారు. అంటే మా దగ్గర ఇక్కడ నీళ్లు లేవు అని చెప్తే బాటిల్లో ఉన్నాయి, బాటిల్లో అయినా పర్వాలేదు, అంటే ఏమైనా పర్వాలేదు లేండమ్మా పోయండి అన్నారు. అందుకే బాటిల్లో నీళ్ళు పోసాను, పోసి 10 రూపాయలు ఇస్తే సంతోషంగా వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ వచ్చేసి నాజీ చీరలన్నీ పైన సెట్ చేస్తుంది అనమాట. అవి అందం వాళ్ళకి కింద స్టూల్ వేసుకొని ఆ స్టూల్ పైన ఎక్కి పైన చీరలన్నీ వేస్తుంటారు అనమాట. సో నేను వాళ్ళని తమాషా పట్టిస్తూ ఉంటానమాట, ఎందుకే ఇంత పొట్టిగున్నారు మీరు, కొంచెం పెద్దగా అయితే చూడు ఈ స్టూల్ వేసుకోవాల్సిన పని లేదు కదా అని తమాషకు ఎక్కిరిస్తూ ఉంటానమాట. నవ్వించినట్టుగా వాళ్ళని కొద్దిసేపు నవ్వించాలి కదా అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి శకుంతల అక్క వాళ్ళ శారీ కోసం అని చెప్పేసి డిజైన్ కోసం కూర్చుని అన్నవి ప్రిపేర్ చేసుకుంటుంది నా సమ్రిన్ వచ్చేసి.
ఆంటీ వచ్చేసి ఈరోజు అద్దాలు కుడుతుందండి బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ చాలా రోజులు అవుతుంది, సో అందుకోసం అని చెప్పేసి దానికి ఆంటీ వచ్చేసి అద్దాలు కుట్టుకుంటూ కూర్చోయింది ఆ బ్లౌజ్ కోసం. అండ్ ఇక్కడ మళ్ళీ నాజీ వచ్చేసి థ్రెడ్స్ ఎందుకు చుడుతుందంటే, మేము ఒకటి కొత్త డిజైన్ క్రియేట్ చేసామన్నమాట. సో ఆ డిజైన్కి మేము రెగ్యులర్గా చుట్టుకునే కుచ్చులు పత్తాగా అవుతాయన్నమాట, అందుకోసం అని చెప్పేసి తక్కువైనాయి అని చెప్పేసి దీనికి మళ్ళీ కొంచెం చుట్టి అవి కలుపుతూ ఉందన్నమాట మందంగా రావడం కోసం. లేదంటే కనుక గ్యాప్ వచ్చి ఆ కుచ్చి అన్నది అంత అందంగా కనిపించదు. సో ఆ కుచ్చి కోసం అని చెప్పేసి ఇక్కడ థ్రెడ్స్ చుట్టిస్తుంది నాజీ సమ్రీన్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. నేను ఇంటికి వచ్చేలోపు నీళ్ళ క్యాన్ బయట పెట్టింటే కోతులు మొత్తం కింద పడేసి పగలగొట్టేసిపోయాయి అనమాట. కస అంతా కింద పారేసాయి. మేము ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి దాన్ని ఇష్టరాజ్యంగా ఆడుకొని టవల్లు పడేసాయి. కస అంతా కింద పోసింది, నీళ్ళ క్యాన్ అంతా కింద పడేసిపోయాయి. నా అదృష్టం ఏంటంటే నీళ్ళ క్యాన్ కొత్తది అనమాట, అది మొన్ననే తీసుకొచ్చినాం. కింద పడేసినా కూడా విరిగిపోయలేదు, ఆడికి అదృష్టం అనమాట. పగిలేదు, మూత ఒక్కటి చొట్టబోయింది. ఇంకా చెట్టు అంటారా, గులాబీ చెట్టు నేను నిన్న తోటకి ఇచ్చి పంపించాను. సో తోట దగ్గర నాటడం వల్ల అది బ్రతుకుతుందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే తోటకైతే పంపించాను. ఇక్కడైతే కనుక ఖచ్చితంగా చించి పడేసేవి. ఇక్కడ లేకుండా తోట పంపించడమే మేలు అనిపించింది నాకు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చించి పడేస్తాయి అన్నమాట. ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటే మనం భయపడతాయి అన్నమాట, అవి ఇంటి దగ్గరికి రావు. ఎవరు లేకుండా ఉంటే ఎవరు అల్లించే వాళ్ళు ఉండరు కదా, వాటి ఇష్టానుసారంగా ఆడుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా కాఫీ తాగేసి ఫ్రెషప్ అవుదామని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఈరోజు ఫుల్ కస్టమర్స్ అన్నమాట, మన షాప్ నిండా కస్టమర్సే అన్నమాట. మార్నింగ్ నుంచి ఈరోజు బ్లౌజెస్కి వచ్చాయి, అలాగే స్టిచ్చింగ్కి ఇచ్చారు, వర్క్లకు ఇచ్చారనమాట. ఫుల్ కస్టమర్స్ రావటం వల్ల నేను ఇంకా మధ్యలో ఎక్కడ కూడా షూట్ చేసుకోలేదండి ఎక్కువగా. సో ఇంకా ఈరోజు ఫుల్ హెడేక్గా ఉందని చెప్పేసి కాఫీ అన్నా తాగి వెళ్దాం షాప్కి అని చెప్పేసి వచ్చాను. అలాగే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తాగామంటే ఇంకా నైట్ వర్క్ మళ్ళీ హుషారుగా వర్క్ అన్నది చేసుకోవచ్చు. సో పెరుగైతే తీసి పెట్టాను, మా ఆయన భోజనానికే రాలేదు ఈరోజు. నేను చేసిన రోజు వంట తను రాడు, తను వచ్చిన రోజు నేను వంట చేయనన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు పప్పు చేసి పెరుగుంది కదా, చారు చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. సో నేను చేద్దాం అనుకున్నా కాబట్టి నేమో ఆయన రాలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే కనుక ఫ్రెషప్ అయిపోయి షాప్కి వెళ్దాం పదండి. ఈరోజు వచ్చేసి కొన్ని బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. ఓయ్, నేను మీకు చెప్దామని మర్చిపోయాను, కింద మంచం మీద ఉండే బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, పైన ఉండే బ్లౌజ్ కూడా అయిపోయానికి వచ్చింది. ఒక గంట పనేమో ఉంటుంది కానీ ఆ బ్లౌజ్ ఏం కుడతానో పెట్టానో ఏమో కానీ ఎంత కుట్టినా అయిపోవట్లేదు, ఎంత కుట్టినా అయిపోవట్లేదు. సో మొత్తానికి అయితే ఈరోజు అయిపోకూడదామని అయితే అనుకుంటున్నా. చూడాలి, ఈరోజు అది అయిపోయిందంటే ఇంకొక బ్లౌజ్ పెడతాను, అదొక్కటి నాకు ఇంకా 18th ఇచ్చేది ఉందన్నమాట. సో 18th లోపల అయిపోతుందో లేదో. ఇంకా వర్కర్స్ అయితే ఎవరైనా ఉంటే ప్లీజ్ చెప్పండి, జెంట్స్ కావాలి నాకు, లేడీస్ వద్దు, ఓన్లీ జెంట్స్ అన్నమాట. సో జెంట్స్ అయితే కనుక వాళ్ళు ఫాస్ట్గా వేయగలుగుతారు, లేడీస్ అయితే అంత ఫాస్ట్గా వేయలేరు, ఎందుకంటే ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, చూసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టం. దానికి ఎగ్జాంపుల్ నేనే, ఇంట్లో చేసుకొని పోయి చేయడానికి టైం కుదరక ఈరోజు చేసేది రేపు, రేపు చేసేది ఎల్లుండి అట్లా నాకు గ్యాప్ అవుతుందన్నమాట. అదే జెంట్స్ అయితే అదే వర్క్ మీద ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదేమో అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో నాకైతే జెంట్స్ వర్కర్స్ కావాలి. ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి మా షాప్ నెంబర్కి, ఓకేనా? సో ఇప్పుడైతే కనుక కాఫీ వేడి అయిపోయింది, తాగేసి ఫ్రెషప్ అయిపోయి షాప్కి వెళ్దాం పదండి. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది, కాఫీ తాగుదామని చెప్పేసి బయటకు అయితే వస్తూ ఉన్నాను అనమాట, బయట కూర్చొని తాగుదామని. సో బయటకు వచ్చేలోపు అక్క కొన్ని పూలు అన్నవి తెంచుకొని వచ్చింది అనమాట. పక్కన మన ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో సెంటు మల్లె చెట్టు, కనకాంబరాల చెట్టు వేశారనమాట. సో కొన్ని పూలు పూసాయని ఎంత ఓపికగా వదిలికి దిగి అక్క తెంచుకొచ్చుకైందో చూడండి. సో ఈ చెట్టుకు కాసినటువంటి పూలండి, పందిరిలాగా వేశారనమాట. అక్కకి ఇష్టం, చాలా ఇష్టం అవి, అందుకోసం అని చెప్పేసి ఓపికగా వెళ్ళి ఎంత కొంచెం పూలు వెళ్ళినా కూడా తెంచుకొని వచ్చుకైందనమాట. సో నువ్వు పెట్టుకుంటావా మంజు అని చెప్పేసి నన్ను అడిగితే వద్దు లెక్క, నాకు నువ్వే పెట్టుకో, నీకు ఇష్టం కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో చాలా బాగున్నాయి కదా, వాటిని చూస్తే నాకు బాగా హ్యాపీగా అనిపించింది. కోతులు ఉన్నాయి కదా, ఈ కోతులు వచ్చేసి ఏవి ఉంచనివ్వట్లేదు, చెట్లన్నీ కూడా తొక్కేసి పాడు చేసి పెడుతున్నాయి అన్నమాట. కాబట్టి చెట్లన్నీ పెద్దగా ఇది రాలేదు,
ఇంకోటి ఏంటంటే ఈరోజు కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయిందండి. ఇది వీడియో వచ్చేసి మొన్న షూట్ చేసినటువంటి వీడియో, ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఈరోజుతో కంప్లీట్ చేసేస్తానమాట, అయిపోవడానికి వచ్చింది. రోజు ఇదే చెప్తున్నాను అనమాట నేను మీతో, ఈరోజు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, ఈరోజు కంప్లీట్ అవ్వడానికి వచ్చిందని. ఏ ముహూర్తాన పెట్టానో ఏమో కానీ ఈ బ్లౌజ్ అయితే తొందరగా అస్సలు అయిపోవట్లేదు అనమాట. సో కాఫీ అయితే తాగేసి షాప్కి వచ్చేసాను. షాప్కి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో గాజుల కోసం అని చెప్పేసి ఇక్కడ సమ్రిన్ గాజులు ప్యాకింగ్ చేస్తుంది. పిన్ని వాళ్ళు గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, సో దండిగా గాజులు పంపించమ్మా, గృహప్రవేశం రోజు వచ్చిన ముత్తైదవులకల్లా గాజులు పంపిస్తాను అని చెప్పేసి అంటే అన్నీ ప్యాకింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. సో ఇది రావట్లేదు అక్క ముడి అని చెప్పేసి సమ్రిన్ అంటే, మన దగ్గర ఒక పట్కర ఉంది కదా సొట్టగా ఉండేది, సో దాంతో పట్టుకొని తీసినామంటే బాగా వస్తుంది చూడని ఇక్కడ చెప్తూ ఉన్నాను అనమాట సమ్రిన్తో. అంటే సరే అక్క అనింది. నేను ఈ మంచం మీద కూర్చున్నా అంటే నాకు అసలు లేబుద్ది కాదండి, ఎందుకంటే తొందరగా అయిపోగొట్టుకోవాలనే టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో కంప్యూటర్ మిషన్లో ఈరోజు కొత్త డిజైన్ అనేది పెట్టాను. సో ఈ డిజైన్ చాలా బాగుందండి, హెవీగా వస్తుంది అనమాట బాగా. ఇది వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఇది నైట్ లోపల కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళాలి. సో ఇది 3 కలర్స్ తీసుకున్నామండి, పింక్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత. సో ఇంకొకటి వచ్చేసి బ్రదర్ విత్రీలో ఇంకొకటి పెట్టాను బ్లౌజ్, ఒక్కరివే 2 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. సో అవి 2 కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా వేస్తాను. సో ఇందాక దారం చుట్టుకైంది కదండి సమ్రిన్, ఆ దారానికి దేనికోసం చుట్టుకైందంటే ఈ మోడల్ కుచ్చులు వేయటానికి అనమాట. చాలా బాగుంది, మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ శారీ మొత్తం కూడా చూపించేస్తాను నేను మీకు. చూపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి కొత్తగా వేసింది అనమాట. సో ఫస్ట్ కుచ్చి కదా, మేము కొంచెం మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా చుట్టుకునే త్రెష్ చుట్టుంటే ఈ క్యాప్ ఎక్కువ అవడం వల్ల కుచ్చి అన్నది సన్నగా కనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి దానికి డబల్ చుట్టుకైంది, ఇప్పుడు డబల్ చుట్టుకైంది కాబట్టి మందంగా వస్తుంది. సో ఫైనల్గా నేను శారీ మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. సో దీనికి వాడినటువంటి మెటీరియల్ చూడండి, ఇన్ని రకాల మెటీరియల్స్ వాడితే ఒక కుచ్చి అన్నది రెడీ అవుతుందన్నమాట. సో టోటల్గా వేసిన తర్వాత లుక్ అన్నది సూపర్గా వస్తుందండి, చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ బ్లౌజ్లో సారీ ఈ మిషన్లో వచ్చేసి ఇంకొక బ్లౌజ్ వేసానండి, చిన్నపిల్లల డిజైన్ అనమాట, పికాక్ డిజైన్. పిల్లల నెక్స్ట్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది, ఇంకా 2 ఉన్నాయి పిల్లలు వేసేవి. రేపు వచ్చేసి మనోజ్ వస్తున్నాడు, సో ఇది వచ్చేసి ఇంకా మొత్తం సర్వీసింగ్ చేయించి కస్టమర్కి అయితే అప్పచెప్పేది ఉందండి. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట, ఇది కొత్త డిజైన్, కొత్తగా వేయించాను ఈరోజు. పాట్ నెక్లో సూపర్గా ఉంది కదా డిజైన్ వచ్చేసి. సో ఇలాంటి డిజైన్స్ కూడా 500కి నేను చేస్తానండి, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ఇది గోల్డ్ గ్రీన్ మిక్సింగ్ ఉండటం వల్ల కలర్స్ కొంచెం డల్గా కనిపిస్తున్నాయి, కానీ లేదంటే కనుక మనకి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట, హ్యాండ్స్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఈ బ్లౌజ్ ఏ ముహూర్తాన పెట్టుకున్నానో ఏమో తెలియదు కానీ అస్సలు భలే సత్తా ఇచ్చిందండి. ఇది చాలా అంటే చాలా టైం టేకింగ్ అన్నది తీసుకుంది. ఇంకా వీటికి జర్దోసి అన్నది ఉందన్నమాట, సారీ జరీ ఉందన్నమాట. అవుట్లైన్స్ వేయాలి, జరీ అవుట్లైన్స్ వేసి వీటి మధ్యలో కుందన్స్ పెట్టి కొంచెం హైలైట్ చేసేస్తే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మంచం మీది బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి మీకు. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది. ఇంకా నెక్స్ట్ రేపు స్టిచ్చింగ్కి పంపించాలి. ఇది నేను ఒకటేసారి మీకు స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిన తర్వాత చూపిస్తానులేండి, ఓకేనా? అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి శారీస్ మొత్తం కూడా కుచ్చులకే అనమాట. ఈరోజు కొత్త డిజైన్ వేసామని చూపించాను కదా ఇందాక, చాలా బాగుంది కదా ఇది. ఇది వచ్చేసి శకుంతల అక్క వాళ్ళ ఆడపిల్ల కూతురుది అనమాట, సో అందుకోసం అని చెప్పేసి గ్రాండ్గా వేసామన్నమాట. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఇది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి రేపు ఒక బ్లౌజ్ అయితే పెట్టుకునేది ఉంది, అది కూడా మక్కం వర్క్ బ్లౌజే ఉందన్నమాట. అది మినిమం 2-3 డేస్లో అయిపోతుంది అనుకుంటున్నా. సో 14th 15th తారీఖు కల్లా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్లు అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తే నా పని నేను చేసుకొని రావచ్చు, లేదంటే మైండ్ అంతా దానిలో మీద. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 దాటిందండి, ఇంకా షాప్ క్లోజ్ చేసేసి అయితే వెళ్తున్నాము. రేపు మార్నింగ్ వచ్చేసి అది ఒక 1/2 అవర్ కూర్చుంటే జెరీ అన్నది కుట్టేస్తే అవుట్లైన్ అయిపోతుంది. రేపు ఇంకొకటి మగ్గం వర్క్ అయితే బ్లౌజ్ పెట్టేసుకున్నాము. ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాయ్.